హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. వంకాయ అన్న, వంకాయ రోటి, పచ్చడి అన్న కొంతమందికి అస్సలు నచ్చదు. అలాగా నచ్చని వాళ్ళు కూడా లొట్ట వేసుకుంటూ తినేలాగా ది బెస్ట్ వంకాయ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని 1-2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1½ టీ స్పూన్ వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి 1-30 సెకండ్స్ దాకా వేయించుకోండి. 30 సెకండ్స్ తర్వాత 10 నుంచి 15 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని, 3 పెద్ద సైజు టమోటాలను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. టమోటాలు వేసేసి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ ఉండండి. ఇలాగ మధ్యలో కలుపుకుంటూ టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకొని, ఇలాగ మెత్తగా అయిన టమోటాలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన నూనె ఉండిద్ది కదా, ఇదే నూనెలో వంకాయ మీడియం సైజ్గా కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకోండి. నేను ఆల్మోస్ట్ 500 గ్రామ్స్ వంకాయలను తీసుకుంటున్నాను. ఇలాగ వంకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజ్గా ఉండేటట్టు చూసుకోండి. ఇలాగ మీడియం సైజ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మధ్యలో కలుపుకుంటూ వంకాయలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలి. ఇలాగా వంకాయలను కూడా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేయండి. మంట ఆఫ్ చేసేసి ఈ వంకాయలను కొంచెం చల్లారనివ్వండి. ఇవి ఎలా మిక్సీలో వేసుకోవాలో చూపిస్తాను. ఇలాగ మిక్సీలో వేసుకుంటే మిక్సీలో వేసినా కూడా ది బెస్ట్ రోటి పచ్చడిని మేము ఫీల్ అవుతారు. ముందుగా టమోటా అలాగే పచ్చిమిర్చిని మిక్సీ జార్లోకి వేసుకొని, రాళ్ళ ఉప్పు 1½ టీ స్పూన్, కొంచెం కొత్తిమీర అలాగే 10-15 దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇలాగ కచ్చాపచ్చాగా దంచుకోండి. మిక్సీ వేయండి, ఆపండి. ఇలాగ ఆపి ఆపి కచ్చాపచ్చాగా దంచుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకొని, ఇది మెయిన్, మేము మొత్తం ఫ్రై చేసిన వంకాయలు వేయకండి. మొత్తం వంకాయలు వేయకుండా ఒక సగం వంకాయ ముక్కలు వేసుకోండి, మిగతా సగం పక్కన పెట్టేసేయండి. ఇలాగ సగం వంకాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాగా కలపండి స్పూన్తో. ఇలాగ ఒకసారి బాగా స్పూన్తో కలుపుకున్న తర్వాత మిక్సీ మధ్యలో ఆపుకుంటూ జస్ట్ 1-3 పల్స్లు ఇవ్వండి, సరిపోతుంది. మిక్సీ ఆన్ చేయండి, ఆఫ్ చేయండి, ఆన్ చేయండి, ఆఫ్ చేయండి, అలాగ 2 సార్లు చేయండి, సరిపోతుంది. 2 సార్లు చేసిన తర్వాత మిగిలిన వంకాయ ముక్కలు వేసుకొని ఇంకొంచెం కొత్తిమీర వేయండి. ఇంకొంచెం కొత్తిమీర వేసేసి జస్ట్ 1 పల్స్ ఇవ్వండి, సరిపోతుంది. ఒకసారి మిక్సీ ఆన్ చేసేసి వెంటనే ఆఫ్ చేసేయండి, సరిపోతుంది. ఇలాగా మిక్సీ వేయడం వలన ఒకరి అందరి ఇంట్లో ఉండదు కదా, అలాంటప్పుడు మిక్సీలో వేసినా కూడా ది బెస్ట్ రోటి పచ్చడిని మేము ఫీల్ అవుతావు. ఇలాగ వేసుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, కావాలంటే ఇంకొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలో 1-2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని, మొదటగా పచ్చిశనగపప్పు వేసుకొని, పచ్చిశనగపప్పు వేసిన 1-30 సెకండ్స్కి మిగిలిన తాలింపు దినుసులు వేసుకొని, కొంచెం కరివేపాకు అలాగే 2 మిర్చి 2 సగానికి తుంచుకొని వేసుకొని, 4 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి సన్నని సగ మీద ఈ తాలింపు దినుసులను దోరగా వేయించుకోవాలి. ఇలాగ తాలింపు దినుసులు దోరగా వేయించుకున్న తర్వాత ఇంగువ 1½ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం నూరుకున్న వంకాయ పచ్చడి వేయండి. వంకాయ పచ్చడి వేసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ ఆయిల్, తాలింపు దినుసులు, పచ్చడి అంతా కలిసేటట్టు బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయాలి. ఇలాగ మంట ఆఫ్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్గా ఈజీగా రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోకలి లేనప్పుడు మిక్సీ జార్లో నేను చెప్పినట్టుగా ఒకసారి ఇలాగ చేయండి. ది బెస్ట్ వంకాయ రోటి పచ్చడిని మీరు ఫీల్ అవుతావు. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే అన్నం అంతా పచ్చడితోనే తినేస్తావు, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన తీరులో ఈ వంకాయ రోటి పచ్చడి చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్స్లో చెప్పండి. అన్నం, ఇడ్లీ, దోశ దేనికైనా సరే కాంబినేషన్గా పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.